Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి అహింసని ఆయుధంగా అందించినటువంటి మహాత్ముడి పుట్టినరోజున వారు ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక మాటలను వారు పాడారు. ఏ స్థాయిలో యుద్ధం కావాలో తెలుసుకోండి. ప్రజాస్వామ్యంలో యుద్ధాలు దేనికండి పవన్ కళ్యాణ్ గారు? ప్రజలు వారికి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తూ ఉంటాయి. ఈ అవసరాలు అనేటువంటిది నిరంతరమైనటువంటి ప్రక్రియ. మీరు ఈరోజు గాంధీ జయంతి నాడు యుద్ధ వాతావరణంలో ప్రజల్ని తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు. మీరు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు రోడ్లకి శ్రమదానం చేస్తారని. శ్రమదానం అనేటువంటి పదం ఎలా చేయకూడదో, శ్రమదానం అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది, అది ఎలా చేయకూడదో ఇవాళ మిమ్మల్ని మీరు చేసినటువంటి కార్యక్రమం చూస్తే ప్రజలకు అర్థం అవుతుంది. శ్రమదానం ఎలా చేయకూడదో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన శ్రమదానం ఎలా ఉంది, కేవలం క్లాప్ కెమెరా యాక్షన్ అంతే. ఒక నిమిషం పార పట్టుకున్నాడు, తర్వాత నోటికి పని చెప్పారు. పారకు పని చెప్పలేదు ఆయన, నోటికి పని చెప్పి నోటి ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ఒక పనిని ఆయన చేసిన విధానం చూసినప్పుడు వారి ఆలోచన ఎలా ఉంది, గాంధీ జయంతి నాడు ఎన్నుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడాలి, రాజకీయాల్లో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాల పై మీరు చేయాలనుకున్న విమర్శలు ఏ విధంగా ఉండాలి, అది ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. రోడ్లు వేయలేదు, తన రాజకీయ సినిమా రోడ్లు మూసుకుపోతున్నాయనేటువంటి భయం ఆయనకి. రోడ్లు ఇవాళ వర్షాకాలం, మరి సీజనల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుచేత ఏ సీజన్లో రోడ్లు వేస్తారో కూడా వారు గ్రహించట్లేదు. వర్షాకాలంలో రోడ్లు వేస్తారా? ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2,200 కోట్ల రూపాయలు టెండర్లు పూర్తి చేసి రోడ్లు వేయడానికి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఆయన పాపం గతంలో వారు మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పాలనలో భగవంతుడి వారికి సహకరించలేదు, ఆయన చేసే పనులు చిత్తశుద్ధి లేక. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి రోడ్లు అంటే వర్షాలు పడితే ఎలా పాడైపోతాయో మనం చూసాం 3 సంవత్సరాలుగా. ఇప్పుడు వర్షాలు భగవంతుడి దయ వల్ల జగన్ గారి పాలనలో వర్షాలు పూర్తిగా సకాలంలో పడుతున్నటువంటి క్రమంలో రోడ్లు కొంత పాడైనటువంటి వాస్తవం, పాడైనటువంటి మాట. మరి ఈ సీజనల్ పొలిటీషియన్కి ఏ సీజన్లో రోడ్లు వేస్తారో కూడా కనీస పరిజ్ఞానాన్ని వారు అవగాహన చేసుకోకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినట్లయితే వింత పోగడ. పార పట్టుకున్నాడు, కెమెరాలు కనపట్టలేదని మళ్ళీ జనాన్ని ఆయనే సర్దుకున్నాడు. అంటే దేనికోసం, కెమెరా కోసం శ్రమదానమా, నిజంగా ప్రజల కోసం శ్రమదానమా? మనం చూసినట్లయితే అర్థమైనటువంటి విషయం, రోడ్లు బాగుపడాల పవన్ గారి వల్ల, ఈ రాజమండ్రి అయినా పుట్టపర్తి అయినా ఈ డ్రామాలు ఏదైతే, నేను వచ్చాను కాబట్టి రోడ్లు వేశారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏమిటి ఈ మాటలు, పవన్ కళ్యాణ్ గారు వస్తారని రోడ్డు వేస్తామా, ప్రజల కోసం రోడ్లు వేస్తాం, ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఈ బాధ్యతని ఎప్పుడు కూడా సక్రమంగా నిర్వహిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 2,200 కోట్లకు రోడ్లు ప్రారంభిస్తున్నారని తెలిసి ఈయన ఒక డ్రామా, మళ్ళీ ఇది నా వల్లే ఈ రోడ్లు వేశారని చెప్తాను. అయ్యా వర్షాకాలం
ముఖ్యమంత్రి గారు ఆ రోజునే చెప్పారు అక్టోబర్ మాసం నుంచి రోడ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని. మీరు ఈ శ్రమదానం చేస్తాను అన్నప్పుడు చెప్పిన మాట కాదది, ముందుగానే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. దాన్ని కూడా మీరు గమనించలేదు. మీరు దాన్ని కూడా గమనించకుండా మీ మెంటాలిటీ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఆలోచన విధానాన్ని తగ్గట్టుగా నేను కూడా వెళ్ళకపోతే బాగుందనేటువంటి ఒక ఆలోచన చేసి ఈరోజు శ్రమదానానికి కొత్త భాష్యం చెప్పారు. జనాలు నవ్వుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు. మీరు కెమెరాల కోసం పోదిరించి పారపట్టుకుని క్లాప్ కొట్టించుకుని తర్వాత నోటికి పని చెప్పి ప్రజలు ఎలా రెచ్చగొట్టాలి అనేటువంటి లక్ష్యంతో మీరు పుష్కర కాలం అయింది, ఎమ్మెల్యే కాలేదు అనేటువంటి బాధ ఉంది. రాజకీయాల్లో 12 సంవత్సరాలు సీరియస్గా పనిచేసినా ఈరోజు మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు. గాంధీ జయంతి నాడు ప్రజలను రెచ్చగొట్టడానికి వారి గాడిసే వారసులాగా ఏ స్థాయిలో యుద్ధం కావాలో తేల్చుకోండి. బాధ్యత కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో మీరు వచ్చినప్పుడు ప్రజల్ని ఏ మాట ప్రజలు కొన్న కష్టాన్ని మీరు ఓదార్చండి, రెచ్చగొట్టకండి. కష్టం ఉంది, ఆ కష్టం నుంచి ప్రజల్ని ఎలా బయటి వేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సంక్షేమం గురించి మాట్లాడగలరా? ఈ రాష్ట్రంలో కడు పేదవాడు కష్టాన్ని తెలియకుండా కరోనా కష్టకాలంలో కూడా తన పొట్ట కాలకుండా ప్రతి సంక్షేమ పదం అందుకుని ఎదుగుతా ఉంటే మీరు ఈ తరహా చీప్ రాజకీయాలు చేయటం అనేటువంటిది భావ్యం కాదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఒక అసాంఘిక శక్తిగా మారి అసాంఘిక శక్తిని పెంచి పోషించేటువంటి రాజకీయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్లుగా వారి మాటల్లో ఇవాళ మనకు అర్థమవుతుంది. ప్రజలను రెచ్చగొట్టి తగలబెట్టండి, కొట్టండి, మంట పెట్టండి అని మాట్లాడటమంటే ఇది ప్రజాస్వామ్యం. గాంధీ జయంతి నాడు మాట్లాడాల్సినటువంటి మాటలా ఇవి? గాంధీపై మీకు ఏమాత్రం గౌరవం ఉందా? గాంధీజీపై ఏమాత్రం గౌరవం ఉందా? ఈ మాటలు మీరు మాట్లాడినప్పుడు ఇంకొక కొత్త నాటకానికి ఇవాళ ఆయన తెరదీశారు. రాయగండి వచ్చి చెట్టు బజ్జీలకు భరోసా ఇస్తారట. నాయన మీరు ఇచ్చిన భరోసాలతో చెట్టు బజ్జీలు చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం 104,000 కోట్ల రూపాయలు ఒక ప్రక్రియ. ప్రభుత్వం అంటే సీఎం టు కామన్ మ్యాన్. 104,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసి కేవలం కొన్ని కులాలకు కాదు అన్ని కులాలకు 139 కులాలు ఉన్నాయి బీసీఎల్లో. అలాగే అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు. వారి పేదరికం వారికి శాపమైతే ఆ శాపం నుంచి వారిని విముక్తి చేయడం కోసం డిబిటి అనేటువంటిది, డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసి వారిని ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారే. కాపుల కోసం కాపు నేస్తో కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు చూడండి. ఇవాళ మీరు చేసినటువంటి రాజకీయ క్రీడకి నష్టపోయింది కాపు సోదరు. ఈరోజు కొత్తగా మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? కులాల్లో ఒంటరి, తెలగ, బలిజ అనేటువంటి మాటలు తీసుకొస్తూ ఉన్నారు. ఏమిటిది, ఏ దశగా మీరు తీసుకువెళ్తున్నారు? నాకు కులం లేదంటారు, నేను కులం గురించి ఆలోచించనంటారు, కులాన్ని రెచ్చగొడతారు, కులంలో ఉన్నటువంటి యువకులను ఒక పక్కదోవ పట్టించి మీరు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఉంటారు. గతంలో తెలుగుదేశం కొత్త అయిపోయింది, ఆయన చెప్పినటువంటి మాటలు మళ్ళీ పక్కకు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఉంటే మళ్ళీ మనం గెలవేమో అనేటువంటి భయం, ఆ భయంతో ఇవాళ మీ ప్రసంగాన్ని మేము అర్థం చేసుకున్నప్పుడు కులాల పేరిట రాజకీయం చేస్తేనే మీకు మనుగుడు అనేటువంటి ఒక భావం మీకు వచ్చిందని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రోడ్లు ఈరోజు కాకపోతే రేపు బాగుపడతాయి, కానీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ప్యాకేజీల కోసం పొత్తులు పెట్టుకున్న మిమ్మల్ని నమ్మిన వారు రాజకీయాల్లో బాగుపడరు, ప్రజలకు ఏమీ సహాయం చేయలేదు అనేటువంటి వాస్తవాన్ని మీరు ఎదగాలని పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఆయన మాటల ధోరణి ఎంత నీకు గమనించినట్లయితే వారంటారు నేను మీకోసం ఉన్నాను తిట్లు మీకోసం తింటున్నాను ఏమిటిది ప్రజాస్వామ్యంలో రాజభాష అని ఒకటి ఉంది మీరు కదా మీరు మాట్లాడినటువంటి పదాలు ఏంటి మీరు వాడినటువంటి పదాలు ఏంటి రాజకీయ నాయకులు అంటే అంత సులభమా మీకు నిరంతరం ప్రజల కోసం ప్రజల చేత ప్రజల ఆశీర్వదించబడే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మీరు మాట్లాడినటువంటి భాష ఏంటి తాళు తీస్తాను తాట తీస్తాను ఏంటి పదం ఏంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు నన్ను తిడుతున్నారు పడుతున్నారు అంటున్నారు ఏంటి మాటలు మీరు మాట్లాడితే ఎదుటి వారు మాట్లాడేటువంటి సందర్భంలో మీకు కలిగిన బాధ వారికి కలుగుతుంది అనేటువంటి స్పృహ మీకు లేదా ఒకసారి ఆలోచించండి మీరు నిజంగా స్వామ్యుడైతే నిజంగా ప్రజల కోసమే పనిచేయాలని అనుకుంటే ఈ పదజాలాలు మీ నోటి వెంట రావని ప్రజలందరికీ అర్థమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.